three youngsters, including two students, arrested by cyberabad police for theft attempts at ATM booths of Axis Bank HDFC Bank on the outskirts of Hyderabad. About PS for the law, ATM offender gang ni pattukodam jarigindi. Indulo iddaru offenders gata konni nelaluga aaru chotlalo Axis Bank mari HDFC Bank ATMs dongatanalu chesaranu pattukodam jarigindi. Indulo ఈ ముఠా సభ్యులు ఒకతను మొహమ్మద్ సర్ఫరాజ్ అని 20 ఇయర్స్ గోల్కొండకు చెందిన అతను, రెండో అతను మొహమ్మద్ అమీర్ రయీస్ అని ఇతను కూడా గోల్కొండకు చెందిన అతను, మూడో అతను మొహమ్మద్ ఫర్దీన్ అని ఇతను ముత్తుజా కూడా మైనవర్ చెందిన అతను. ఈ ముగ్గురు కూడా ఈ చదువుకుంటున్న పిల్లలు, బట్ అయినా కూడా చెడు చేసిన వాళ్ళకి అలవాటు అయ్యి ఈ ఏటీఎంస్ అఫెన్స్ చేశారు. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా నార్సింగిలో మూడు చోట్ల, రాయదుర్గంలో ఒక చోట, తర్వాత మొయినాబాద్లో రెండు చోట్లలో ఈ ఏటీఎం అటెంప్ట్ చేశారు. అయితే వాళ్ళు ఈ రాడ్ ఏదైతే ఉందో దీన్ని వాడేవారు, ఎక్కడైతే డబ్బులు వస్తాయో దాన్ని బెంచ్ చేయడానికి. అయినా కూడా అలారం రావడంతో ఎక్కడ కూడా డబ్బులు పోలేదు. వారిపైన మనము తీసుకోవడం జరిగింది. వారిపైన సస్పెక్ట్ షీట్స్ను ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనము ఏటీఎం నిర్వహించే బ్యాంక్స్ కంపెనీస్కి మనం కోరేది ఏంటంటే, కంపల్సరీగా మీరు ప్రాపర్ సీసీటీవీస్ పెట్టియండి, సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకోండి, అదేవిధంగా అలారం సిస్టమ్స్ ప్రాపర్గా పెట్టుకోండి. మనం అందరి ఏటీఎంస్ నిర్వాహకులకు కోరుతున్నాము. ఇది ఈ అఫెన్స్ కూడా మనకు సీసీటీవీల ద్వారానే వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి ఏటీఎంలో కూడా సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. బయట కూడా వాళ్ళు వచ్చే వెహికల్ మూమెంట్ ఫుటేజ్